సార్ అదే విధంగా మరి మొన్నటి దినమున బొట్టు ఉద్యమమును గుర్చినటువంటి ఒక ఇష్యూ బయటకు వచ్చినప్పుడు సార్ కుంకుమ బొట్టు పెట్టుకున్నటువంటి వారిని చూస్తే మరి వశీకరణకు లోనవుతారు అంటూ కొందరు మాట్లాడారు ఆ బొట్టు పెట్టుకున్న వాళ్ళని చూస్తే చాలు వారు వశీకరణకు లోనవుతారట ఇది నిజమేనా సార్ సరే చెప్ప అయిపోయింది సార్ అయితే మార్క్ బాబు గారు ఇవన్నీ ప్రశ్నలు వింటుంటే నాకు అర్థమవుతుంది ఈనాటి క్రైస్తవ సమాజాన్ని పెంచినటువంటి నాయకులు ఎంత అమాయకులు నాయకులు కాదు అమాయకులు వాళ్ళు వాళ్ళ అమాయకులు కనుక అక్కడ పెరిగిన విశ్వాసులు ఇట్లాగే మాట్లాడుతుంటారు ఇప్పుడు ఒక విషయము చిన్నపిల్ల అందరూ శ్రద్ధగా వినండి సబ్జెక్ట్ ఏమో తెలియదు మనుషులు చెప్తేనేమో నా మీద ముందు ద్వేషం పెట్టుకొని నెగటివ్ మైండ్తో వింటారు అలాగే అంత నాశనం అయిపోతున్నారు పైకి వెళ్ళినాక సిగ్గుపడేది వాళ్ళే నేను కాదు నేను చెప్పిన మాట వినాలి సరిగ్గా చిన్నపిల్లలు పిండి బొమ్మ చేసుకుంటారు అమ్మ గోధుమ పిండితో చపాతీలు చేస్తుంటారు నాకు కొంచెం పిండి అమ్మ అని చెప్పి తీసుకుపోయి నేను చేసుకునేవాడిని అలా చిన్నప్పుడు ఎలక బొమ్మ పిల్లి బొమ్మ లేకపోతే ఏనుగులాగా అట్లా బొమ్మ చేసి అమ్మ చూడుచున్న బొమ్మ చేశాను ఒక ఒక బాబు ఒక పాప బొమ్మ అలాగా పిండితో నేను బొమ్మలు చేసుకునేవాడిని అయితే చేతబడులు చేసే వాళ్ళు కూడా పిండి బొమ్మలు చేస్తారు చేతబడులు చేసేవాళ్ళు ఏం చేస్తారంటే ఎవరి మీద మంత్రాలు ప్రయోగించాలనో వాళ్ళ బాడీకి సంబంధించింది ఏదైనా ఒకటి తీసుకొచ్చి ఈ పిండి బొమ్మ మీద పెట్టి దాన్ని చేస్తారు చేసి దీనికి వాళ్ళ పేరు పెడతారు ఎవడో ఉన్నాడు ఒకడు ఎల్లయో పుల్లయో మల్లయో ఎవరో ఉన్నారు అండి ఎవరో ఒకడు ఎక్స్ వై జెడ్ టామ్ డిక్ అండ్ హ్యారీ అయిపోలే అంటే మనోళ్ళు ఎందుకు మళ్ళీ గొడవలు వచ్చేస్తే టామ్ డిక్ అండ్ హ్యారీ ఓకే టామ్ డిక్ అండ్ హ్యారీ ఎవడు ఉన్నాడు ఓకే మిస్టర్ టామ్ అంటే మిస్టర్ టామ్ కి మంత్రాలు చేయాల చేతబడులు చేయాల అప్పుడు అతను గోల్డ్ తీసినప్పుడు గాని ఆ గోల్డ్ కలెక్ట్ చేయటం అతను తల దువ్వుకుంటే రాలిన వెంట్రుకలు తీసుకొని రావడం షేవింగ్ చేసుకున్నప్పుడు కటింగ్ చేసుకున్నప్పుడు ఆ కాసిన వెంట్రుకలు తెచ్చుకోవడం వాళ్ళు వాడేసిన హ్యాండ్ కర్చీఫ్ వాళ్ళ లో ఉడుపులు అండర్ గార్మెంట్స్ ఏదో రకంగా అతనికి సంబంధించింది ఒకటి తీసుకొని వచ్చి ఈ పిండి బొమ్మకు పెడతారు పెడితే ఆ వాసన ఆ శరీరం దీనికి లింకప్ అవుతుంది అయిన తర్వాత గట్టిగా మంత్రబంధం అనేది ఎస్టాబ్లిష్ అయినాక వాళ్ళు గుండెసూదులు పెట్టి ఈ బొమ్మను పొడుస్తూ ఉంటే అక్కడ వాడి మీద పొడిచినట్టు యమయాతన పడతాడు నన్ను పొడిచేస్తున్నారని బాధపడతాడు దీన్ని పీక పట్టుకొని పిండి బొమ్మను నూలిమేస్తే అక్కడ నా మెడ తిరిగిపోతుంది ఊపిరి అందట్లేదు అంటాడు ఎవరు లేరు చుట్టుపక్కల స్కానింగ్ చేస్తే ఎక్స్రే చేస్తే ఏమీ కనపడదు డాక్టర్లకు అర్థం కాదు వాళ్ళకేమో ఇదంతా మానసిక రోగం అని అంటారు అలాగ మంత్రాలు చేసి మనుషులను చంపాలి బాధ పెట్టాలనేవాళ్ళు పిండి బొమ్మలను చేస్తారు మట్టి బొమ్మలను చేస్తారు ఒక పిండి బొమ్మ చేసి వాళ్ళ వాడి పేరు పెట్టి వాడికి లింక్ పెట్టేసి చెరువులో పడేశారు అనుకోండి వాడు నేను నీళ్ళలో ఉన్నాను నా పని నీళ్ళలో పడేశారు అంటుంటాడు వాడి ఇంట్లో మంచం మీద పడుకొని ఆ ఫీలింగ్ వస్తుంది అన్నమాట ఇప్పుడు మంత్రాలు చేసేవాళ్ళు పిండి బొమ్మలు మట్టి బొమ్మలు చేస్తున్నారని కిచెన్లో అమ్మ దగ్గర తీసుకొచ్చుకొని పిండితో పిల్లి బొమ్మ చేసుకున్న వాళ్ళందరూ మంత్రగాళ్ళు అని అనగలమా మనం? లేదు సార్ అనలేదు. ఇది నా ప్రశ్న. ఇప్పుడు మాంత్రికులు పిండి బొమ్మలు చేస్తారు గనక కిచెన్లో తల్లి దగ్గర గోధుమ పిండి తీసుకొని బొమ్మలు చేయకూడదురా అది మంత్రాలు అని అంటే ఎంత తెలివైన పనో ఈ కుంకుమ పెట్టుకుంటే వశీకరణ అనేది కూడా అంత అంతే తెలివి. ఇప్పుడు తాంత్రిక విద్యలో ముగ్గులు ఉంటాయి మంత్రాలు వాళ్ళు మంత్రోక్త మంత్రోచ్చాటన చేస్తూ శాస్త్రోక్తంగా
మంత్రోచ్చారణ చేస్తూ వేసినటువంటి ఆ ప్రత్యేకమైన ముగ్గులు వేరు, ఊరికేనే ఇంటి ముందు డెకరేషన్ గా వేసుకున్న ముగ్గులు వేరు. తాంత్రిక విద్యలో మంత్ర శాస్త్రబద్ధమైన మంత్రబద్ధమైన ముగ్గులు ఉంటాయి, కానీ ముగ్గేసుకున్నప్పుడల్లా అందులో మంత్రం ఉండదు. ఓకే, పిండి బొమ్మలలో మంత్రశక్తులు పెడతారు, కానీ ప్రతి పిండి బొమ్మకు మంత్రశక్తి ఉండదు. మహాత్మా గాంధీ గారు గోచి పెట్టుకున్నారు, గోచి పెట్టుకున్న వాడల్లా మహాత్ముడు కాదు. విన్నారా? కనుక అట్లాగే అంబేద్కర్ బాబా సాహెబ్ ఉన్నారు, మహానుభావుడు. ఆయన చెయ్యి ఇట్లా పెడితే అంబేద్కర్ విగ్రహం అని అందరూ అనుకుంటారు. అందరు చెయ్యి పెట్టిన వాళ్ళందరూ అంబేద్కర్ గారు కదా. అంబేద్కర్ గారికి బ్లూ సూట్ ఇష్టము, టై కట్టుకుంటాడు, బ్రిటిష్ కల్చర్, చక్కగా షూ వేసుకొని మంచిగా నీట్ గా వెల్ డ్రెస్డ్ మ్యాన్. సూట్ వేసుకొని చెయ్యి ఇలా చూపుడు వెళ్ళి పెట్టిన వాళ్ళల్లో అంబేద్కర్ గారు కదా. అలాగే మన ప్రధానమంత్రి గారు గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారు గడ్డం పెంచారు, గడ్డం పెంచిన వాళ్ళలో ప్రైమ్ మినిస్టరా కాదు కదా. కాదు. వేమన యోగి బట్టలు వేసుకోలేదు, బట్టలు వేసి ఇప్పేసిన వాళ్ళందరూ వేమన యోగులా మరి? కాదు. కాబట్టి తప్పు వీళ్ళు అనేది. ఇప్పుడు వశీకరణ కొరకు పెట్టే బొట్లు కూడా ఉంటాయి, కానీ ప్రతి బొట్టుకు వశీకరణ ఉండదు. ఓకే, ఇప్పుడు బాప్తిస్మం అంటే నీళ్ళలో మునగడం, మరి పుష్కరాలు బాప్తిస్మం కాదుగా. కాదు. ఇప్పుడు నీళ్ళల్లో మునిగిన వాడు మునిగి బాప్తిస్మం పొందితే రక్షణ వస్తుంది అంటున్నాము, కానీ మునిగిన ప్రతి వాడికి రక్షణ రాదుగా. రాదు సార్. గోదావరి పుష్కరాలు దాకా అక్కర్లేదు. చర్చిలో పాస్టర్ గారి ద్వారా కూడా బాప్తిస్మం పొంది కూడా రక్షణ పొందలేని వాళ్ళు ఉన్నారు. దీనికి వాక్యాధారం చూపిస్తాను, రండి. దయచేసి అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో దీనికి వాక్యాధారం చూపిస్తాను, రండి. దయచేసి అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పురు ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములు జరుగుట చూచి విభ్రాంతి నొందెను. యేసు ప్రభు వారు మార్కు సువార్త 16వ అధ్యాయంలో చెప్పిన ప్రకారం నమ్మి 16:15-16 వచనం నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును అన్నాడు. ఇప్పుడు సీమోను నమ్మి బాప్తిస్మం పొందాడా లేదా అంటే నమ్మి బాప్తిస్మం పొందాడని బైబిల్ చెబుతుంది 8:13 అపొస్తలుల కార్యాల్లో. నమ్మి బాప్తిస్మం పొందాడు, కానీ వాడికి రక్షణ రాలేదు. మరి రక్షణ రాలేదని పేతురే చెబుతాడు 8వ అధ్యాయం ఆ కింద చూడండి, దయచేసి 20వ వచనం నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. 23 నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్లు నాకు కనబడుచున్నదని సీమోనుతో పేతురు చెప్పాడు. నమ్మి బాప్తిస్మం పొందాడు, కానీ రక్షణ రాలేదు. నమ్మి బాప్తిస్మం పొందాడు, కానీ ఘోరమైన దుష్టత్వంలో ఉన్నాడు, దుర్నీతి బంధకంలో ఉన్నాడు. గనుక బాప్తిస్మము ద్వారా రక్షణ వస్తుందనేది నిజమే, కానీ బాప్తిస్మము పొందిన వాళ్ళకల్లా రక్షణ రాదు. ముందు మారు మనస్సు ఉండాలి, పశ్చాత్తాపం ఉండాలి, యేసు రక్తమును ఆశ్రయించాలి, శిలువ సువార్త గ్రహించాలి. బాప్తిస్మం పొందిన అనేక మంది రక్షణ లేకుండా ఉంటారు. అలాగే పిండి బొమ్మలన్నీ మంత్రాలు కాదు, ముగ్గులన్నీ తాంత్రిక విద్య కాదు, బట్టలు లేనివాడల్లా వేమన యోగి కాదు, కుళ్ళాయి కట్టిన వాడల్లా మహాత్మా గాంధీ కాదు, తల మీద టర్బన్ కట్టుకున్న వాడల్లా స్వామి వివేకానందుడు కాదు. అలాగే బాప్తిజం పొందిన వాడల్లా పెద్ద బిలీవర్ ఏం కాదు, మారుమని సుందలేదో చూడాలి. అలాగే ప్రతి బొట్టు వశీకరణ బొట్టు కాదు. నేను చెప్తున్నా అది, ఇది చెప్పుకున్న వాళ్ళు వీళ్ళు ఉన్నారు, జాన్ కొయ్య గారు, ప్రవీణ్ పగడాల్ గారు, అనిల్ కుమార్ గారు చక్కగా సువార్త కొరకు పోరాడుతున్నారు, సంతోషమే.
దేవుడు వాళ్ళని ఆశీర్వదించాలి. కానీ నేనంటున్నా బొట్టులోనే గనక అంత వశీకరణ ఉంటే మనందరం బొట్లు పెట్టుకొని జానకోయ గారి ముందు, ప్రవీణ్ పగడాల ముందు, అనిల్ కుమార్ ముందు బొట్లు పెట్టుకుని పోతే వాళ్ళు మనకు వశమైపోతారు కదా. ఇప్పుడు మనం బొట్లు పెట్టుకొని నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళిపోతే మనకు వశమైపోయి మనకు మినిస్టర్ పోస్ట్ ఇచ్చేస్తాడు కదా. ఇప్పుడు బొట్లు అంత వశీకరణ ఉంటే నాకు వాళ్ళు వీళ్ళు ఎందుకు ముందు, వీళ్ళ ముందుకు నేనే బొట్టు పెట్టుకొని పోతాను. కానీ బొట్టు పెట్టుకొని పోతే వీళ్ళెవ్వరూ మనకు వశం గారు. అంత ఒట్టిది ఏదో తెలియక మాట్లాడుతున్నారు, జస్ట్ వాదన కొరకు మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు మాట్లాడేది రీజనబుల్ కాదు. బొట్టు పెట్టుకున్నంత మాత్రాన వశీకరణ, వశీకరణలో బొట్లు కూడా వాడతారు, మంత్రాలలో ముగ్గులు వాడతారు, అలాగే మంత్రక్రియల కొరకు పిండి బొమ్మలు, మట్టి బొమ్మలు వాడతారు. కానీ మంత్రశాస్త్రానికి సంబంధము లేకుండా కూడా పిల్లలు బొమ్మలు చేసుకొని ఆడుకుంటారు, మంత్రశాస్త్రానికి సంబంధం లేకుండా కూడా ఇంటి ముందు డెకరేషన్ బొమ్మలు వేసుకుంటారు. అలాగే నేను భారతీయురాలని చెప్పుకోవడానికి నుదురు ఖాళీగా ఉండకుండా సెలవు బొట్టు పెట్టుకోండి, దాంట్లో వశీకరణం ఉండదు, దేవుడు ఉండడు, దయ్యం ఉండదు, ఏమీ ఉండదు, ఒక సాక్ష్యం ఉంటుంది అంతే అనే విషయం చెప్పారు. అయితే ఇంత విపులంగా చెప్పినా సరే అర్థం చేసుకోవడానికి కొంచెం ఐక్యూ ఉండాలి, ఇంటెలిజెంట్ కోషెంట్ ఉండాలి, తర్వాత సిద్ధ మనస్సు ఉండాలి. ఇర్మియా 6:10 చెబుతాడు, వారు దేవుని వాక్యమును అంగీకరించరు, ఎందుకంటే మనస్సు సిద్ధపరచుకోరు గనక అంగీకరించరు. ఆ పరిస్థితిలో మన విమర్శకులు ఉన్నారు, ఇక వాళ్ళ ఇష్టం, వాళ్ళ కర్మ, వాళ్ళ మీద దేవుని కురిపేలాగుంటే అలా జరుగుతుంది.